మరి కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల కానుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రోజా, కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాకు సంబంధించి వాస్తవంగా చెప్పాలంటే ఇది తుది జాబితాగా మొదట భావించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసంలో ఉదయం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షులు భక్త చరణ్ దాస్, అలాగే మిగతా ముగ్గురు సభ్యులు సెక్రటరీలు అంతా కూడా సమావేశమయ్యారు. మధు యాష్కి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా 19 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈలోగానే వచ్చిన మొదటి రెండు జాబితాలో కూడా అసంతృప్తులు ఎక్కువగా ఉండడం, జనగాం నియోజకవర్గం పైన కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభం తొలగించే దిశగా ఈ చర్యలు జరిగినట్టు తెలుస్తుంది. చాలా మంది అభ్యర్థులు కూడా రాబోయే ప్రకటించబోయే నియోజకవర్గాలకు సంబంధించి చాలా అసంతృప్తులున్నారు. ఎవరికైతే ఒకరికి అవకాశం దక్కి రెండవారికి దక్కకపోతే కనుక తీవ్రమైన పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది. వారు అసంతృప్తులుగా మారడము, నామినేషన్ దాఖలు చేయడం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యంత కీలకంగా భావిస్తున్న 7-8 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకుల్ని నేరుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేరుగా పిలిచి మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. ఆ నేపథ్యంలోనే పొన్నాల లక్ష్మయ్యకి, అలాగే శశిధర్ రెడ్డికి ఇద్దరికి కూడా పిలుపొచ్చినట్టు తెలుస్తుంది. శశిధర్ రెడ్డి సనత్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. పార్టీ తరఫున ఆయన పేరు మాత్రమే ఉంది. పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా, ఆయన పేరు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడి నుంచి కోదండరాము పోటీ చేసే ఆలోచన ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగింది. ఈలోగానే సమర్థులైన అభ్యర్థులకు ఎక్కడైతే పార్టీ స్థానాలు కల్పించలేకపోయిందో వారందరికీ అవకాశం కల్పించలేకపోయిందో వారందరికీ కూడా పార్టీలో అత్యంత కీలకమైన అవకాశం కల్పిస్తాం. మనతో పాటు జట్టి కుసుమ్ కుమార్ గారు ఉన్నారు. కుసుమ్ కుమార్ గారు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తూ ఉన్నారు. సామాజిక వర్గం పరంగా కూడా కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది సమర్థులు ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘంగా ఆయన పార్టీ కోసం కృషి చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కూకట్పల్లి స్థానం నుంచి సమర్థులైన అభ్యర్థిగా భావించారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ స్థానం పోతున్న నేపథ్యంలో అట్లాంటి వారికి మంచి అవకాశం కల్పించాలనే కోణంతో ఆయన్ని తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. కుసుమ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని మీరు? అంటే ఫస్ట్ నుంచి నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా న్యాయం చేస్తుంది అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. దానికి నిదర్శనం ఈరోజు నా యొక్క అపాయింట్మెంటు. టీడీపీ యొక్క ప్రభంజనంలో కూడా తరతరాల నుంచి మా కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుటుంబం. నాది 3వ తరం కాంగ్రెస్ ఫ్యామిలీ. మాది కమ్మ సామాజిక వర్గంలో ఎక్కువ మంది ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రలో ఎంతమంది అయితే ఉన్నారో కమ్మ సామాజిక వర్గం దాదాపు అంత తెలంగాణలో కూడా ఉన్నారు. మేము ఇక్కడ సెటిలర్స్ కాకుండా ఇక్కడే పుట్టి ఇక తరతరాల నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళం మేము. నా మీద నమ్మకం ఉంచి కమ్మ సామాజిక వర్గంలో ఇప్పుడు పార్టీలో 2వ అత్యున్నత పదవైన వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని నాకు ఈటాను ఇచ్చినందుకు రాహుల్ గాంధీ గారికి, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దానికి బాగా సహకరించిన కుంతియా గారికి, బోసిరాజు గారికి, ఇతర సెక్రటరీస్కి, నా యొక్క నన్ను అభిమానించి నా ఎమ్మట ఇన్ని సంవత్సరాలు నిలిచిన కార్యకర్తలందరికీ, నా యొక్క స్నేహితులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క ఎలక్షన్స్లో కేసీఆర్ ఏదైతే మమ్మల్ని విమర్శించాడో, ఉద్యమాలు మమ్మల్ని ఏదైతే తిట్లు తిట్టాడో వాటన్నిటికీ సరైన జవాబు చెప్తాము. ఎక్కువ స్థానాలు